ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు చేనేత కార్మికులు బాలాభిషేకం చేశారు. చేనేత కార్మికులకు ఏకకాలంలో 40 కోట్ల రూపాయల వరకు రుణాలను మాఫీ చేశారన్నారు తెలంగాణ రాష్ట పద్మశాలి సంఘ నాయకుడు మురళి. ప్రతి ఆడపడుచుకు 2 బతుకమ్మ చేనేత చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనివల్ల చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. చీరలు నేసేందుకు 500 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. 28 లక్షల చేనేత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. అంటే ఇలా కొండా లక్ష్మణ్ బాబీజీ గారు మరి తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మలి దశ ఉద్యమంలో మరి ఇలా పద్మశాలి బిడ్డ తెలంగాణ వచ్చే వరకు కొట్లాడారు. ఎముకల కొరికే చలిలో జంతర్ మంతర్ దగ్గర కూడా 2009లో వారు మరి 98 సంవత్సరాల వయసులో వారు నిరాదీక్ష చేశారు. అలాంటి సమాజంలో ఉట్టి ఇలా మరి నేత రైతన్నా నేతన్నా మాకు 2 1 అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న పిలిపించారు. దానికి అనుగుణంగా మా యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చారు. ఇలా ఐఐహెచ్డి కాలేజ్ ద్వారా దాదాపుగా మరి చేనేత వర్గానికి చెందిన పిల్లలు 90% పిల్లలు దాంట్లో చదువుకుంటారు. ఉచిత విద్య 3 సంవత్సరాల కోర్సు తర్వాత వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఇలా రుణమాఫీ చేసినందుకు మరి ఇలా అదేవిధంగా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి పద్మశాలి కార్పొరేషన్ ఏ ప్రభుత్వం వల్ల కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 13 కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. దాంట్లో పద్మశాలి కార్పొరేషన్ ఉన్నది. ఈ కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారులు కానీ అదేవిధంగా మూట వ్యాపారస్తులు కానీ ఆర్థికంగా చేతన వస్తుంది. కాబట్టి ఈ సందర్భం కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఈరోజు మరి ఇవన్నీ కూడా ఖమ్మం జిల్లా తరఫున, ఈ ఒక ఖమ్మం జిల్లా కాదు 33 జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో కూడా చేనేత కార్మికులు ఇలా హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఇలా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇలా పాలాభిషేకం చేసి మరి ఇలా నేతన్నాల పైన ఇంత ప్రేమ కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.